వరంగల్ జిల్లాలో ఆస్తుల వివాదంతో మాజీ ఎంపీ కల్పనాదేవి కుటుంబం రోడ్డెక్కింది. ఉరితాడుతో కల్పనాదేవి చిన్న కొడుకు జయసింహారెడ్డి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. తన సోదరుడు నరసింహారెడ్డి తనకు ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా రోడ్డున పడేశాడని ఆరోపిస్తూ జై నర్సింగ్ కాలేజ్ ఎదుట నిరసనకు దిగారు. కోట్లాది రూపాయల ఆస్తిని పంచివ్వకుండా తన సోదరుడు నరసింహారెడ్డి వేధిస్తున్నాడని జయసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల వ్యవధిలో మా సమస్య పరిష్కారం చేయకపోతే ఇక్కడే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటామని కూడా హెచ్చరించారు. వాళ్ళనుండే కానీ మా అమ్మ నాన్న పరిస్థితి చూసి నేను ఇక్కడనే ఉండిపోయినా. మాకు దగ్గర మనీ షార్టేజ్ చాలా ఎక్కువైంది. మేము మా ఆస్తులన్నీ మా పెద్దనాన్న తీసుకుంటే మేము ఎటు కాకుండా మేము రోడ్డున పాలైనాం. మాకు ఇప్పుడు అసలు ఏం చేయలేకపోతున్నాం. తిరుగుదామంటే మనీ లేవు, ఏం చేయలేకపోతున్నాం. నా భవిష్యత్తు అంతా ఖరాబ్ అయింది. నేను జస్ట్ పెద్దనాన్న నీకు ఏం తప్పు చేసినా మేము ఏమైనా అన్నామా నిన్ను? నీతోటి చిన్నప్పటికెళ్ళి మంచిగా ఉన్నాం, మమ్మల్ని ఇట్లా ఎందుకు చేసినావు? మాకు మాకు కలిసి ఉండాలని ఉంది కానీ పెద్దనాన్న ముందుకు రాకుండా మమ్మల్ని ఇట్లా చేస్తే మేము ఏం చేయాలి? మా సొంత హాస్పిటల్కి పోయినా, మా సొసైటీకి పోయినా పోలీసు వాళ్ళు వస్తారు. మేము అంటే నా ప్రాపర్టీస్కి నేను పోవాలంటే నేను చూసుకోవాలనా? ఎవరు నా పోలీసు వాళ్ళు నా ఇంటి వస్తారా అని మేము ఏం తప్పు చేసినామని మమ్మల్ని ఇట్లా చేస్తుండు? మీరే క్వశ్చన్ చేయాలి, మీరందరు పోయి అడగాలి ఎందుకు ఇట్లా చేస్తుండని. నేను డాక్టర్ జయసింహారెడ్డి. మా నాన్న నరసింహారెడ్డి, అమ్మ పేరు కల్పనాదేవి. ఇక్కడ కూర్చున్నందుకు ఏంటంటే నాకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేసింది ఎవరో కాదు, నా సొంత రక్తం పెట్టుకున్న నరసింహారెడ్డి అని మా అన్న నమ్మించి నా గొంతు కోసిండు. ఫస్ట్ నుంచి నేను అడిగితే 25 ఏళ్ళకెళ్ళి 30 ఏళ్ళకెళ్ళి ప్లాన్ చేసుకుంటా వచ్చినా ఇప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలరా? పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నాము. క్యాప్టెన్ లక్ష్మీకాంత్ గారు, ఎమ్మెల్యే సతీష్ గారి దగ్గర కూర్చున్నప్పుడు ఒక తీర్మానంకి వచ్చారు. ఆ తీర్మానంలో ఎందుకంటే మా పెద్దదికు మా అన్న కాబట్టి మా అన్న చేసింది కరెక్టే అనుకుని నేను సంతకం చేసినాను, దాంట్లో ఇంకోట్లేదు. తర్వాత నాన్నకు చూపెడితే అరే ఇట్లా మన ఆస్తులని లేవు కదా, ఇది ఎట్లా సంతకం చేసినావు నువ్వు అని నాన్నగారు అంటే మళ్ళీ చూస్తే మళ్ళా ఒక 60-70 ఎకరాలు ఇంత రాలేదు. తర్వాత ఇమీడియట్గా నాన్న ఇది పోయి ఎంఆర్ఓకి ఇచ్చు అని నాన్నగారు సంతకం చేస్తారు, ఎంఆర్ఓకి ఇచ్చాం. తర్వాత మా అక్కలు, మా అన్నలు, మళ్ళీ ఎమ్మెల్యే సతీష్ గారు, ఎందుకంటే సతీష్ గారు ఫస్ట్ నుంచి ఈ పంచాయతీ చూస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యే సతీష్ గారు కూడా మా అక్క వాళ్ళతో అందరితో మా అన్న వాళ్ళతో అందరితో కూర్చొని ఒక తీర్మానంకి వచ్చి అది కూడా వాళ్ళన్నారు మీరు ఇద్దరు వింటేనే ఆ తీర్మానం చేస్తుంటే మేము చేయమన్నారు. మీరు మీ భార్య భర్త ఇద్దరు మాట్లాడుకోండి అని నరసింగారు అదే వచ్చాడు చెప్పిండు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి ఫోన్ ద్వారా అందిస్తారు. తిరుపతి చెప్పండి. వరంగల్లో మాజీ ఎంపీ డాక్టర్ కల్పనాదేవి కుటుంబం ఆస్తి తగాద విషయంలో కూడా ఆమె చిన్న కొడుకు జయసింహారెడ్డి కుటుంబ సభ్యులతో జయన నర్సింగ్ కాలేజీ ఎదుట ఉరితాడుతో నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి. ఉరితాడుతో కల్పనాదేవి చిన్న కొడుకు ఆస్తుల గొడవుల్లో విషయంలో కూడా ఆయన నిరసన చేశారు. తన వాటా ఇవ్వకపోగా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించినటువంటి పరిస్థితి. మాజీ ఎంపీ కల్పనాదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కోట్లాది రూపాయల ఆస్తిని పంచివ్వకుండా తన సోదరుడు నరసింహారెడ్డి వేధిస్తున్నాడని జయసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన సోదరుడు తనను మోసం చేశాడు, తనకు ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా రోడ్డున పడేశాడని ఆరోపిస్తూ జయనర్సింగ్ కాలేజీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఉరితాడుతో ఆ ఉరి వేసుకుంటానని నిరసన చేపట్టిన పరిస్థితి. 24 గంటల లోగా తనకు మా సమస్యను పరిష్కారం చేయకపోతే ఇక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. నేను డాక్టర్ గా జయసింహారెడ్డి, తన అన్న నరసింగరెడ్డి తనను మోసం చేశాడు, తనకు ఆస్తులు రావాల్సిన ఆస్తిలో భాగం ఇవ్వకుండా ఇబ్బందుల పాలు గురి చేస్తున్నాడు, సతాయిస్తున్నాడు, ఇంటికి పెద్దన్న అంటే తండ్రి తర్వాత తండ్రి అని నమ్మి బాధ్యతలు అన్న డాక్టర్ నరసింగరెడ్డికి అప్పచెప్పాను, ఆ నా మాటకు నేను హాస్పిటల్ చూసుకుంటూ ఉంటుంటే నా నమ్మకాన్ని వమ్ము చేసి నన్నే నట్టేయటం ఉంచే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన నిరసన కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తానికైతే దివంగత మాజీ ఎంపీ డాక్టర్ కల్పనాదేవి కుటుంబం రోడ్డెక్కారని చర్చ వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. మరి అన్నదమ్ముల పంచాయతీ ఎప్పుడు ముగుస్తుంది? ఇప్పటికే గత 2-3 సార్లు కూడా పెద్దల సమక్షంలో కూడా పంచాయతీ అన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కూడా అప్పటి నుంచి ఆ నరసింహారెడ్డి అన్న పట్టించుకోవట్లేదు, తనను తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు గురి చేస్తున్నట్టు జయసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఇంకా ఎట్లా ముందుకు వెళ్తారు జయసింహారెడ్డి, వాళ్ళ సాయంత్రం వరకు నిరసన కార్యక్రమం కొనసాగిస్తానని చెప్పినటువంటి ఆ పరిస్థితి, దీనికి సంబంధించి మరి అన్న నరసింహారెడ్డి ఎట్లా స్పందిస్తారో చూడాలి. థ్యాంక్ యూ తిరుపతి.